इन्फॉर्मेशन टेक्नोलॉजी एक्ट 67. సో ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ఏం తెలియజేస్తుందంటే పనిష్మెంట్ ఫర్ పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ఆబ్సీన్ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే ఎవరైనా సరే అశ్లీలమైనటువంటి సమాచారాన్ని, అంటే ఒక బూత్ పరమైనటువంటి లేకపోతే అశ్లీలకరమైనటువంటి సమాచారాన్ని కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా ఒక సమాచారాన్ని పబ్లిష్ చేసినా లేదా ప్రచురించినా వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుందనే అంశం పైన ఈ ఐటీ యాక్ట్ సెక్షన్ 67 అనేది తెలియజేస్తుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మన ఛానల్ మహిళా భద్రత గురించి, అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం పట్ల చట్టం పట్ల అవగాహన కల్పించడానికి మనం ముందున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ఏం తెలియజేస్తుందంటే అశ్లీలకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రచురించినా లేకపోతే పబ్లిష్ చేసినా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అయితే ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన ప్రసారం చేసిన శిక్ష పడుతుందంటే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ముద్రించిన లేకపోతే ఒక ఇమేజెస్ని అంటే ఫొటోస్ కానీ షేర్ చేయడము లేకపోతే ఒక కంటెంట్ను ప్రసారం చేయడము, దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఆసక్తిని చూపిస్తారు. ఒక అశ్లీలకరమైన ఇన్ఫర్మేషన్ని ఎవరైనా ప్రసారం చేసినా లేకపోతే ప్రచురించినా ఏమవుతుందంటే యువత, ముఖ్యంగా యువత కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వం వరకు క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను సృష్టిస్తుంది. దానివల్ల చాలామంది చాలా ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతుంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఈ అశ్లీలమైన సమాచారాన్ని ప్రచురించిన ప్రసారం చేసినా లేకపోతే ఎదుటి వాళ్ళు చూసేటట్టుగా చదివేటట్టుగా లేకపోతే దాన్ని చూసి చెడిపోయే విధంగా ఉన్నటువంటి కంటెంట్ని ఎవరైనా సరే ప్రసారం చేసినా ప్రచురించిన వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్ష అనేది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అంశాన్ని, ఒక అశ్లీలకరమైనటువంటి అంశాన్ని పోస్ట్ చేసినా ప్రసారం చేసినా ప్రచురించిన దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే విజ్ఞానపరంగా అంటే సైన్స్ పరంగా ఒక మానవ దేహం గురించి ఎవరైనా ఒక ప్రొఫెసర్ చెప్పాలనుకున్నప్పుడు ఒక వీడియో తయారు చేయవచ్చు. అంటే ఒక స్త్రీ గురించి స్త్రీ శరీర భాగాలు ఇలా ఉంటాయి, సర్జరీ ఇలా చేస్తారు అనుకున్నప్పుడు అటువంటి విషయంలో పోస్ట్ చేస్తే తప్పేం కాదు. అంటే విజ్ఞానపరం కావచ్చు, సైన్స్ పరం కావచ్చు, లేకపోతే ఆరోగ్యకరంగా ఉండే సమాచారాన్ని ఇవ్వడానికి ఆ రకంగా అయితే ఒక అశ్లీలకరమైన సమాచారాన్ని అక్కడ ఇవ్వచ్చు. అంటే ఒక బూతు బొమ్మ ఉంటుంది, దాంట్లో ఒక శరీర భాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. ఆ క్రమంలో అప్పుడైతే అటువంటి వీడియోని షేర్ చేయొచ్చు, అటువంటి ఇమేజెస్ షేర్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి, ఒకరిని ఇన్కన్వీనియంట్గా ఫీల్ చేయడానికి, ఒకరిని డిస్టర్బ్ చేయడానికి, ఒకరి పరుగు పోయే విధంగా వాళ్ళని బజారు తీర్చాలి అనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళని మానసికంగా వాళ్ళ జీవితంతో ఆడుకోవాలనే ఉద్దేశంతో కనుక ఎవరైనా సరే ఒక నూడ్ ఫొటోస్ కానీ ఏమైనా ప్రచురించినా ప్రసారం చేసినా లేకపోతే ఆడియో క్లిప్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఏమైనా సరే ఇలా చేస్తే పెడితే ప్రసారం చేసినా ప్రచురించినా కానీ వాళ్ళకి శిక్ష ఉంటుంది చట్టపరంగా. మొదటిసారి అయితే ఒకవేళ మొదటిసారి నేరం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, అప్ టు 5 లాక్స్ వరకు జరిమానా ఉంటుంది. మళ్ళీ అదే శిక్షను సెకండ్ టైం చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కాబట్టి చట్టాలని న్యాయాన్ని మనం అర్థం చేసుకుందాం. అటువంటి నేరాలకి ఎవరు పాల్పడకుండా మనందరం జాగ్రత్త తీసుకోవాలని నేను ఈ విధంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన కల్పిద్దాం. ముఖ్యంగా కాలేజీ యువతలు చూసుకున్నాం, ప్రేమికులు కావచ్చు లేకపోతే మాజీ భర్త కావచ్చు లేకపోతే మాజీ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు, చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకరి పరువు బజార్ని పట్టిన ఉద్దేశంతోనే అమ్మాయిల ఫోటోల్ని కట్ చేసి లేకపోతే కొన్ని ఎంక్రిప్ట్ చేసేసి నూడ్ ఫొటోస్ని పబ్లిష్ చేయడము, ప్రసారం చేయడం ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. అలాగే కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ అశ్లీలకరమైన సమాచారాన్ని ప్రసారం చేసినా ప్రచురించినా అది మిగతా వాళ్ళు చెడిపోయే విధంగా ఉన్నా ఆ యొక్క నేరానికి పాల్పడ్డ వాళ్ళకి చట్టపరంగా శిక్షలు అనేవి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి, ఎటువంటి నేరాలకు పాల్పడకూడదు. ఎవరికి ఎటువంటి న్యాయపరమైన సలహాలు అవసరం ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. అలాగే ఇటువంటి వీడియోలు ప్రతి యువత కూడా అవసరం. న్యాయాన్ని చట్టాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే ఈ నేరం చేసే నేరం శిక్ష ఏంటో తెలిసినప్పుడు ఆ నేరం చేయకుండా ఉంటారు. కాబట్టి ఇటువంటి మంచి మంచి వీడియోస్ని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి చట్టాల పట్ల శిక్షల పట్ల అవగాహన కల్పిద్దాం. మీరు కూడా నాతో చేతులు కలపండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐమ్ సెయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.